తెలంగాణ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణాన్ని పనులను సీఎం కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారని సమాచారం ప్రధాన ఆలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి అన్నదాన సత్రం కళ్యాణకట్ట నిర్మాణంతో పాటు వివిఐపిఎల్ విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ తది మెరుగులు పనులను వీక్షించనున్నారు ఆర్టీసీ బస్ టెర్మినల్ డిపోలను నిర్మిస్తున్న స్థలాలను పరిశీలించే అవకాశం ఉంది ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ సమీక్షించి నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి అనంతరం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తం నిశ్చయ జరుగుతున్నట్లు యాడ భావిస్తోంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఏపీ బంద్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే అన్ని పార్టీలకు ఏకతాటిపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఏకంగా తన పదవికి రాజీనామా కూడా చేశారు అటు వైసీపీ ఎంపీ ప్రైవేటీకరణకు నిరసనగా ఇరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన రావడం లేదు ప్రైవేటీకరణ దిశగానే మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ తరుణంలో విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం కేంద్ర కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఈ నెల ఐదున ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి బంద్ కు మద్దతుగా వర్తక వాణిజ్య విద్యా సంస్థలు థియేటర్లు పరిశ్రమలు రాజకీయ పార్టీలతో సహా అన్ని వర్గాలు సహకరించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరాయి పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు స్పీల్ వే అప్రోచ్ ఛానల్ అప్ స్ట్రీమ్ కోఫర్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గేట్ల అమెరికా తదితర కీలక పనుల పురోగతిని సమీక్షించారు సీఎం జగన్ పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వం తప్పిదల వల్ల పనులను ఇబ్బందులు ఏర్పడ్డాయని సమావేశంలో ప్రస్తావించారు స్పీల్వే పూర్తి చేయకుండా కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు అధికారులు ఒక పద్ధతి ప్రకారం కాకుండా అక్కడక్కడ అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారని చర్చించినట్టుగా తెలుస్తోంది గతంలో కాఫర్ డ్యాంలో ఉంచిన ఖాళీల వద్ద వరదల వల్ల సమయంలో సెకనుకు కు సుమారు పదమూడు మీటర్ల వేగంతో వరద ప్రవాహం వచ్చిందని సీఎం వైఎస్ జగన్ కు తెలియజేశారు అధికారులు ఇక మే నెలాఖరు నాటికి కాఫర్ డ్యాం పనులను పూర్తి చేస్తామని తెలిపారు ఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగిన విధంగా షటర్లు బిగింపు పూర్తవుతుందని సీఎం కు వెల్లడించారు అధికారులు పెట్రోల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ సర్కార్ పెట్రోల్ గ్యాస్ ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి ప్రజలకు టెన్షన్ పెడుతూనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే పెట్రోల్ ధరలపై బీజేపీ సర్కార్ తీసుకునే అవకాశాలు ఉన్న పన్నులు తగ్గించి సామాన్యులపై పెడుతున్న భారాన్ని తప్పించాలని యోచిస్తోంది ఈ మేరకు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడం కరోనా ప్యాకేజీలకు భారీగా వెచ్చించడం ఖజానాకు చాలా నష్టం వచ్చింది అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో పన్నులను పెంచాల్సి వచ్చిందని అంటున్నారు ప్రస్తుతం చమురు రిటైల్ ధరల్లో పన్నులు వాటానే దాదాపు అరవై శాతం దాకా ఉంది ఈ నేపథ్యంలోనే చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చమురు సంస్థలు పెట్రోలియం శాఖలో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తోంది వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు ఏ రూపంలో పన్నులు కోత విధించాలన్నా దానిపై చర్చిస్తున్నారు పన్నులను తగ్గించే ముందు ధరలను స్థిరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ముడి చమరు ధరలు పెరిగిన రోజువారీ ధరలను సమీక్షించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది పాకిస్తాన్లో అత్యవసరంగా ల్యాండ్ అయిన భారత్ విమానం ఎందుకంటే షార్జా నుంచి భారత్కు వస్తున్న భారత విమానం పాకిస్తాన్లోని కరాచీ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది విమాన ప్రయాణికుల్లో ఒకరు మరణించడంతో పైలట్ ఈ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు సమాచారం చివరకు ఈ విమానం ఈ ఉదయం లక్నో విమానాశ్రయంలో దిగింది షార్జా నుంచి లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానం కరాచీలో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది సిక్స్ వన్ ఫోర్ వన్ టూ ఇండిగో విమానం తెల్లవారుజామున నాలుగు గంటలకు పాక్ గగనతలంలోకి అడుగుపెట్టింది ఆ సమయంలో విమానంలోని ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు దీంతో విమానాన్ని కరాచీకి దారి మళ్లించినట్టు పాక్ మీడియా తెలిపింది ఇండిగో సైతం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని కరాచీకి మళ్లించామని దురదృష్టవశాత్తు ప్రయాణికుని ప్రాణాలతో కాపాడలేకపోయామని తెలిపింది విమానాశ్రయ వైద్య సిబ్బంది వచ్చేలోపు అతను ప్రాణాలు కోల్పోయాడని విచారం వ్యక్తం చేసింది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది రెండు చోట్ల పోటీ చేయబోతున్న కమల్ మంచి ప్లానింగే తమిళనాడు ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం చేసింది ఇప్పటికే పార్టీలు తమదైన శైలు దూసుకుపోతూ ఉన్నాయి మక్కల్ నిధి మయం అధినేత కమల్ హాసన్ కూడా ఈ ఎన్నికల్లో తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నారు తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని చెప్పేసిన కమల్ హాసన్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకు తగ్గ ప్లానింగ్ కూడా లోక నాయకుడు చేస్తున్నట్లే తెలుస్తోంది గతంలో ఎంతో మంది నాయకులు ఇలా రెండు చోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు కమల్ హాసన్ కూడా అదే దారిలో వెళ్తూ ఉన్నారు అలందూర్ కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది ఎంఎన్ఎం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా ముప్పై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి ఘోరమైన ఓటు విని చవిచూసింది కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి చెన్నై సౌత్ చెన్నై నార్త్ చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి పది శాతం పైగా ఓట్లు వచ్చాయి శ్రీ పెరంబదూర్ నియోజకవర్గంలో తొమ్మిది పాయింట్ అరవై మూడు శాతం ఓట్లు రాగా అతి తక్కువగా కన్యాకుమారి నియోజకవర్గంలో ఈ పార్టీకి కేవలం సున్నా పాయింట్ ఎనిమిది అతి తక్కువగా కన్యాకుమారి నియోజకవర్గంలో ఆ పార్టీకి కేవలం సున్నా పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓట్లు మాత్రమే దక్కాయి పవన్ కళ్యాణ్ కు నాలుగో భార్యగా ఉంటా బిగ్ బాస్ బ్యూటీ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం చూపించే వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు సెలబ్రిటీల్లో కూడా ఎంతో మంది పవన్ కళ్యాణ్ భక్తులే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ ను కలవాలని ఆయనతో ఫోటో తీయించుకోవాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు అలాంటి వారిలో నటి బిగ్ బాస్ ఫేమ్ అశో రెడ్డి కూడా ఒకరు ఇప్పటికే ఆమె వంటిపై పవన్ కళ్యాణ్ పేరును టాటూ గా కూడా వేయించుకుంది ఆమె తాజాగా పవన్ కళ్యాణ్ ను కలుసుకుంది ఈ విషయాన్ని తన అభిమానులతో చెప్పగా ఓ అభిమాని ఆమెను ఓ ఊహించని ప్రశ్న అడిగారు అందుకు అశోరెడ్డి కూడా అందరూ అదిరిపోయే సమాధానం చెప్పింది అన్నా నమస్తే కార్తికేయ ఫంక్షన్ కి అతిథిగా అల్లు అర్జున్ లాక్డౌన్ తర్వాత సినిమా పరిశ్రమకు ఫుల్ బిజీ అయిపోయింది షూటింగ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ రిలీజ్లు సక్సెస్ మీట్లతో క్షణం తీరిక లేకుండా అందరూ ఉరకలు పరుగులతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ సెలబ్రేషన్స్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథులుగా హాజరయ్యారు సందీప్ కిషన్ ఏవన్ ఎక్స్ప్రెస్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఎనర్జెటిక్ స్టార్ రామ్ గెస్ట్గా వచ్చాడు కార్తికేయ లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అల్లు అరవింద్ సమర్పణలో జిఏ టూ పిక్చర్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నారు మార్చి తొమ్మిదిన హైదరాబాద్ ఫిలిం నగర్ జే కన్వెన్షన్ లో సాయంత్రం ఐదున్నర నుండి చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ కార్యక్రమం ప్రారంభం కానుంది ఈ సినిమాలో బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది మార్చ్ పంతొమ్మిదిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది